హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన సమస్యకి మన దగ్గరే జవాబు దొరకకపోతే ఇంకా ఎవరి దగ్గర దొరకదు. ఒకవేళ దొరికినా అది నీకు తృప్తి కలిగించదు. మన అని ఆరాటపడి మనసులో ఉన్నదంతా ఒలికించేస్తే ఏదైనా చిన్న తేడా వస్తే చాలు, నీ గురించి ఫ్రీగా పబ్లిసిటీ చేస్తారు. నీ మనసు తెలుసుకున్న వారిని పొరబడితే అవతలి వాళ్ళు నీ వ్యక్తిత్వాన్ని అస్తిత్వం లేకుండా చేస్తారు. అందరి దగ్గర నీ జీవితాన్ని ఒక తెరచిన పుస్తకం చేసుకోవద్దు. అర్థమైంది కదా? ఎందుకో తెలీదు, అన్ని మాటల్లో అపార్థమే వెతుకుతున్నారు ఈ రోజుల్లో. అర్థం చేసుకునే రోజులే లేవు. ఒకచోట మాత్రమే మౌనం పాటించమనేవారు మన పెద్దలు. ఇక నుంచి మన అనుకునే ఆ 10 మంది దగ్గర కూడా మౌనం పాటించడం మంచిదేమో. మనశ్శాంతి కోసం ఎలాగో వెతుకుతున్నాం, ఇక నుంచి మన అనుకునే మనిషి కూడా వెతుకుతూ ఉంటారేమో. మూగవారిగా పుట్టడం ఒక శాపం అనుకుంటారు, కానీ ఇప్పుడు అదే వరం అనిపిస్తుంది. చాలామంది ఇలాగే ఫీల్ అవుతూ ఉంటారు. ఎవరైనా మిమ్మల్ని బాధ పెడితే మాటి మాటికి అదే తలుచుకుంటూ మనసుకు భారం పెంచుకోవద్దు. మాట అనిపించుకున్నా సంతోషంగా కనబడితే అవతల వారికి అంతకన్నా నరకం ఇంకొకటి ఉండదు. మాట అనే హక్కు వాళ్ళకి ఉన్నా బాధపడాల్సిన అవసరం నీకు లేదని గుర్తించుకో. కష్టాలు వచ్చినప్పుడే మనిషికి విజయం విలువ ఏంటో తెలుస్తుంది. అంతా మనవాళ్లే అని ఎప్పుడూ అనుకోవద్దు. నీతో అవసరం ఉన్నంతవరకే అందరూ నీ వాళ్ళు. సంపాదన లేని పురుషుణ్ణి, సంతానం లేని స్త్రీలని ప్రశాంతంగా బ్రతకనివ్వదు ఈ సమాజం. తన స్నేహితుడిని చీకటి నుంచి వెలుగులోకి తీసుకురావడానికి ప్రయత్నించేవాడే నిజమైన స్నేహితుడు. అన్ని పాములు విషపు పాములు కాదు. విషపూరితం కాకపోయినా పైకి ఎలా కనబడే తీరాలి, లేకపోతే ఆ పాములు బ్రతికి బట్టకట్టి అసలు కుబుసం విడవడం కష్టం. కడుపు కట్టుకొని సంపాదించు, అది నీ బిడ్డలకి మంచిదే. కానీ వేరొకరు కడుపు కొట్టి కూడా పెట్టద్దు, ఆ పాపం నీ బిడ్డలకి చుట్టుకుంటుంది. జీవితం ప్రశాంతంగా ఉండాలంటే 2 దారులు. 1, నీ సమస్యను ఇతరులకు చెప్పకపోవడం. 2, ఇతరులు సమస్యల్లో తలదూర్చడం. మనిషికి ఆశ ఎక్కువ, నచ్చిన ప్రతిదాన్ని కావాలనుకుంటుంది. మరి కాలానికి స్పష్టత ఎక్కువ, ఏది కావాలో అదే ఇస్తుంది. మన కోసం కొంత సమయం ఇవ్వలేని వారి గురించి ఆరాటపడడం ఆపేస్తే చాలా సమస్యలు దూరమవుతాయి. ఒక్కసారి మనసు చచ్చిపోతే మాట్లాడాలన్న ఆలోచన కూడా చచ్చిపోతుంది. అందరూ మనవాళ్ళే అనుకుంటే తప్పులేదు, కానీ అందరూ మనలాంటి మనసు కలిగి ఉంటారని అనుకోవడం చాలా పెద్ద తప్పు. నిజాన్ని నమ్మించాలంటే సాక్ష్యం కావాలి, అదే అబద్ధాన్ని నమ్మించాలంటే కేవలం నటిస్తే చాలు. పెళ్ళికి ముందు తండ్రి, పెళ్ళికి తర్వాత భర్త సరైన వాళ్ళు కాకపోతే ప్రతి అమ్మాయి కూడా అనాథే అవుతుంది. అసలు నువ్వు చేస్తున్న తప్పేంటో నీకు తెలుసా? ఒకరి మీద నమ్మకం పెట్టుకోవడం, అది నీ తప్పే. నీ నమ్మకాలని నిలబెట్టాల్సిన అవసరం ఇక్కడ ఎవరికీ లేదు. ఎవరైనా స్వలాభం కోసమే చూస్తారు, ఆలోచిస్తారు. వాడు మోసం చేశాడని, వీడు మోసం చేశాడని మరెందుకు అంతలా నలిగిపోతున్నావు? నిన్ను నువ్వు నమ్ముకో, కేవలం నిన్ను మాత్రమే నమ్ముకొని ఉండు. ముందు నుంచి అలా పోరాడని నేర్చుకున్నావంటే రేపు గెలిచినా ఓడినా ఏదేమైనా కారణం నువ్వే అవుతావు. అప్పుడు ఎవరిని దూషించాల్సిన అవసరం ఉండదు. అవునా, మనిషికి జీవితమంతా డబ్బుతో, డబ్బు చేత, డబ్బు కొరకు నడుస్తుంది. కానీ ఇవన్నీ కూడా తన జీవితంలో ఈ సత్యాన్ని సరిగా అర్థం చేసుకున్నవాడే జ్ఞాని, చేసుకోలేనివాడు అజ్ఞాని.
సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అన్నది నిజం. డబ్బు లేకపోతే మనిషి బ్రతకలేడు అన్నది కూడా అంతే నిజం. డబ్బు అమ్మాయి లాంటిది, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే వాడి దగ్గరే ఉంటుంది. అడ్డదారులు దగ్గరవ్వాలని చూస్తే మాత్రం అసహ్యించుకుంటుంది. ఎవరైనా నాకు డబ్బు మీద ఆసక్తి లేదు అని అన్నారంటే వాడికి డబ్బు సంపాదించడం చేత కాదని ఒప్పుకుంటున్నాడని అర్థం. ఒక మగాడు మంచివాడు అని అవతలి తల్లి కాదు, అక్క కాదు, చెల్లి కాదు, కూతురు అంతకన్నా కాదు, ఆఖరికి స్నేహితురాలు కూడా కాదు, భార్య చెప్పాలి. ఎందుకంటే అతని నిజస్వరూపం ఏంటో తనకంటే బాగా ఇంకెవరికీ తెలియదు కాబట్టి. అర్థమైంది కదా? ఎలా అయినా సరే వాణ్ణి అణగదొక్కాలి. వాడు స్థలాలు కొంటున్నాడు, పొలాలు కొంటున్నాడు, భార్యకు నగ నట్రా చేయిస్తున్నాడు, మాముందరే పెరిగి ఇప్పుడు మాకంటే పై స్థాయికి వెళ్ళిపోయాడు, మాకంటే ఎక్కువగా ఎదిగిపోతున్నాడు. వీటిని ఎలాగైనా క్రిందికి తొక్కేయాలని చెప్పి ఎంతోమంది మనుషులు నిన్ను తొక్కేయాలని చూస్తే నువ్వు ఏమీ కంగారు పడకు, వాళ్ళని దేవుడు తొక్కేస్తాడు. అడవిలో తిరిగే పులిని నమ్మచ్చు, నీటిలో ఇదే మొసల్ని నమ్మచ్చు, కానీ అస్తమానం నటిస్తూ నమ్మించాలని చూసే వాళ్ళని నీడను కూడా నువ్వు నమ్మకూడదు. కట్టుకున్న భర్త తాగుబోతైనా, మొగుడింకెవరితో కాపురం పెట్టినా, భర్త ప్రతిరోజు కొడుతూ ఉన్నా, కానీ వాడి చేత తాళి కట్టించుకున్న భార్య అన్నీ ఓర్చుకుని బాధను దిగమింగుకొని ఉండేది కేవలం తన కడుపును పుట్టిన బిడ్డల కోసం మాత్రమే, అంతేగాని మగవాడి మీద ప్రేమతో కాదు. ఈ కాలంలో కలిసి ఉండే వాళ్ళందరూ, కాపురం చేసే వాళ్ళందరూ ప్రేమతో ఉండి చేయట్లేదు. ఆర్థిక అవసరాల కోసం, తనని నమ్ముకున్న వాళ్ళ కోసం కాపురం చేస్తున్నారు కొంతమంది మాత్రమే అని చెప్తున్నా, అందరి కోసం నేను చెప్పడం లేదు. నీకంటూ ఒక గుర్తింపు రావాలి అనుకోవడం అసలు తప్పు కాదు, కానీ ఆ గుర్తింపు కోసం వేరే వాళ్ళని గురిపెట్టడమే తప్పు. మన పనుల వల్ల మనం ప్రపంచానికి తెలియాలి, అది మంచైనా చెడైనా పేరు వస్తుంది. కాబట్టి ఏది నిన్ను ఉన్నత స్థానంలో ఉంటుందో ఆ గుర్తింపు తెచ్చుకోవడం చాలా కష్టం. ఖచ్చితంగా చెప్పాలంటే అది ఒక జీవితాన్ని పణంగా పెట్టడంతో సమానం. ఈలోపు ఏ ఒక్క పొరపాటు చేసినా దాన్ని చెరపడం దాదాపు అసాధ్యం. 100 రూపాయలు పెట్టుబడి పెడితేనే ఎంతో జాగ్రత్తగా ఉంటాం. మరి నువ్వు నీ జీవితాన్ని తాకట్టు పెట్టి నీ ఉన్నతాన్ని నిర్మించుకుంటున్నావు. జాగ్రత్త, ఎక్కడా తప్పటడుగులు వేయొద్దు. నీ చుట్టూ ఉన్నదే మాయా ప్రపంచం, దాని మాయలో అస్సలు పడద్దు. ఎరచూపి అమాంతం నిన్ను మింగేస్తారు, పైపై మెరుపులు చూసి అసలు మోసపోకు. బాహ్య ఆడంబరాలని కేవలం ఆకర్షణలే అని గుర్తుంచుకో. ఒక ఆడదాని చేతిలో మోసపోయిన మగాడు తన జీవితంపై నమ్మకాన్ని కోల్పోతాడు, కానీ ఒక మగాడి చేతిలో మోసపోయిన ఆడది తన జీవితాన్ని కోల్పోతుంది.